ఇలాంటి పాములనేవి పల్లెటూరులో ఉండే ప్రాంతాల నుంచి అసలు మనుషులు ఎవ్వరూ బ్రతకని ఇలాంటి అతి పెద్ద అడవుల్లో కూడా బ్రతుకుతున్నాయి అంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచం అంతటా ప్రతి మూలలన వాటి నివాసాన్ని ఏర్పరచుకుని ఉన్నాయి అయితే ప్రపంచం మొత్తంలో ఈ పాములనేవి కొన్ని లక్షల సంఖ్యలో ఉండగా వీటిలో విషపూర్తమైనవి ఉన్నాయి అలానే విషం లేనివి కూడా ఉన్నాయి ఇంకొన్ని పాములు చూస్తే వాటి చేతికి మనం చిక్కామంటే ఇక అంతే సంగతులు మరి ఈ పాములనేవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నాయి అంటే డైనోసర్ల కాలం నుంచి మరి డైనోసర్లు అంతరించిపోయాయి ఇవెందుకు అంతరించిపోలేదు అసలు ఈ పాములు ఏ జీవి నుంచి పుట్టాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ప్రపంచంలో మార్పు చెందటం కన్నా అత్యంత విలువైంది ఏదీ లేదు అలా మనుషులతో పాటు ఈ భూమి మీద బ్రతికే జీవులు జంతువులు కీటకాలు అన్ని ఇలా మార్పు చెందుతూనే ఉన్నాయి దీన్నే ఎవల్యూషన్ అంటారు ఈ భూమి మీద మొత్తం మూడు వేల జాతుల అనేవి బ్రతుకుతున్నాయి ఇవి నేల మీదనే కాకుండా నేలల్లో కూడా బ్రతుకుతున్నాయి అలానే ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో మనుషులు కూడా బ్రతుకుతున్నారు కానీ ఈ పాముల్లో కొన్ని జాతి పాములు అత్యంత విషపూరితం అవటం వల్ల ఇంకా అవి ఈ మనుషులు బ్రతికే ప్రదేశాల్లో అవి కూడా మనతో పాటు బ్రతకటం వల్ల ప్రతి సంవత్సరం సుమారు లక్ష యాభై వేల మంది వరకు వీటి వల్ల చనిపోవటం జరుగుతుంది ఈ పాముల్లో చాలా రకాల జాతుల పాములు అనేవి ఉన్నాయి కొన్ని బాగా పెద్దవిగా అతి భారీ ఆకారంలో మనకు కనిపిస్తుంటే ఇంకొన్ని మాత్రం చాలా చాలా చిన్నవిగా కూడా ఉన్నాయి దీన్ని చూసి అది ఎత్వామని అస్సలు అనుకోకండి అది కూడా స్నేక్ లో ఒక జాతి పాము వీటిలో ప్రస్తుతం బ్రతుకున్న వాటిలో అతి పెద్ద పాము వచ్చి ఈ గ్రీన్ అనకొండ అలానే ఒకప్పుడు అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాజ్యం వెళ్ళిన పాము అంటే అది ఈ టైటనా బోవా దీని గురించి పూర్తిగా చెప్పాలంటే ఒక వీడియోనే సరిపోతుంది సో ఈ టైటనా బోవా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో టైటనా బోవా అని కామెంట్ చేయండి అప్పుడు దాని గురించి నేను పూర్తి వీడియోని త్వరలోనే చేస్తాను అయితే ప్రస్తుతం బ్రతికి ఉన్న ఈ గ్రీన్ అనకొండ విషయానికి వస్తే దీన్ని కనుక మనుషులు అదుపు చేయాలంటే కనీసం ఏడు లేదా ఎనిమిది మంది దాన్ని గట్టిగా పట్టుకుంటేనే అది మన ఆధీనంలోకి వస్తుంది అది ఒకళ్ళ కనుక దీన్ని అదుపు చేయాలంటే అది మనల్ని అమాంతంగా మింగేసి చంపి తినిస్తుంది ఈ అనకొండ అనేవి అంత బలమైనవి ఇవి ముప్పై అడుగుల పొడవును పెరగటమే కాకుండా రెండు వందల యాభై కేజీల బరువును కూడా కలిగి ఉంటాయి ఈ పాములు బ్రౌన్ కలర్లో అలానే గ్రీన్ కలర్లో ఉంటూ వాటిపై బ్లాక్ కలర్ స్పాట్స్తో మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ పాముకి పూర్తిగా ఆపోజిట్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఉన్న అతి చిన్న పాము ఇవి ఎంత చిన్నవిగా ఉంటాయంటే అవి మన పక్క నుంచి వెళ్ళినా కూడా ఆ పాములు మన కంటికి కనిపించవు ఈ పాములు అనేవి అంత చిన్నవిగా ఉంటాయి దాని పేరే బార్బడోస్ థ్రెడ్ స్నేక్ ఇది చూడటానికి ఎత్తు పాములా కనిపిస్తుంది కానీ నిజానికి ఇది కూడా ఒక పామే దీన్ని చూస్తుంటే వెంటనే మనకి ఒక డౌట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు అవి మన ఇండియాలో కూడా ఉన్నాయా ఇంకా అవి విషపూరితమైన పాములా అని ముందుగా ఇది విషపూరితమైన పాము కాదు అలానే ఇవి మన ఇండియాలో కూడా లేవు ఈ పాములు ఎక్కువగా కరేబియన్లో ఉన్న బార్బడోస్లో ఉండే అడవి ప్రాంతాల్లో ఇవి బ్రతుకుతుంటాయి ఈ పాములు చెదపురుగుల్ని ఈ కీటకాల యొక్క లార్వాలను తింటూ బ్రతుకుతుంది ఇక్కడ ఉన్న ఇంకో వింతేంటంటే కొంతమంది ఈ పాముల్ని ఒక లాగా కూడా పెంచుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని కానీ ట్రేడింగ్ చేయాలని కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిమేట్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ డిమేట్ అకౌంట్ ని ఇవ్వటానికి ప్రస్తుతం ఇండియాలో చాలానే ఉన్నాయి కానీ ఈ ఏంజిల్ వన్ అనేది మాత్రం ది బెస్ట్ కంపెనీ ఈ ఏంజిల్ వన్ అనేది ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్ గా ఉండేది దాన్ని ఇలా ఏంజిల్ వన్ గా మార్చారు దీంట్లో మీకు అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి ఎలాంటి చార్జెస్ అనేవి కూడా ఉండవు ఈ డిమేట్ అకౌంట్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది సో మీలో ఎవరికైనా ఈ స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఏంజిల్ వన్ లింక్ ని క్లిక్ చేసి ఫ్రీగా డిమేట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకుని ఈ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు ఈ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి అనుభవం లేకపోయినా ముందుగా ఫ్రీగా వస్తున్న డిమేట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకుని పేపర్ ట్రేడింగ్ అనేది చేస్తూ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత కంప్లీట్ ట్రేడింగ్ అనేది చేస్తూ మనీని సంపాదించుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఏంజిల్ వన్ లింక్ ని క్లిక్ చేసి ఫ్రీగా డిమేట్ అకౌంట్ని ఇప్పుడే ఓపెన్ చేసుకోండి అయితే ఈ ప్రపంచంలో బ్రతికే ఏ జీవైనా అక్కడ వాటికి వాటి వాతావరణం అనుకూలంగా ఉంటేనే అవి ప్రశాంతంగా బ్రతుకుతాయి ఇంకా ఈ భూమిపై ఏర్పడే దాడుల వలన కూడా ఆ జాతులు అంతరించిపోతూ ఉంటాయి అలా అంతరించిపోయినవే ఈ డైనోసర్స్ సైంటిస్టులు చెప్తున్న ఇంకో విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉండే వాతావరణాన్ని బట్టి కూడా ఈ ఎవల్యుయేషన్లో మార్పులు వస్తాయని వీళ్ళు గుర్తించారు దానికి ఒక చిన్న ఎగ్జాంపులే ఈ స్కిన్స్ వీటికి ఒకప్పుడు కాళ్ళు లేకుండా అచ్చం ఇది కూడా పాములాగానే ఉండేది కానీ మారుతున్న వాతావరణాన్ని బట్టి వాటికి కాళ్ళు వచ్చాయి అలా రేపు రానున్న కాలంలో ఈ పాములకు కూడా కాళ్ళు వచ్చినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని సైంటిస్టులు చెప్తున్నారు ఇప్పుడు మనం స్టన్ అయిపోయే విషయం ఏంటంటే ఈ లిజర్ట్స్కి వాటి బాడీలో సోనిక్ హెడ్ హోగ్ అనే ఒక జీన్స్ ఉంటుంది ఈ జీన్స్ దీనికి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ లిజర్డ్స్ ఇలా కాళ్ళతో బ్రతకటం కష్టంగా ఉంటే ఆ జీన్స్ని ఆఫ్ చేసుకుంటుంది లేదా కాళ్ళతోనే బ్రతకాలి అని అనుకుంటే కనుక ఆ జీన్స్ని ఆన్ చేసుకుంటుంది ఈ భూమి మీద జరుగుతున్న వాతావరణ పరిస్థితుల అనుగుణంగా ఇవి వాటి జీన్స్ మార్చుకుంటూ ఉంటాయి అందుకే ఇవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నా కూడా ఈ జాతి అంతరించిపోకుండా ఉన్న కారణం కూడా ఇదే పరిస్థితులకు అనుగుణంగా వాటి బాడీలో మార్పులు చేసుకుంటూ ఉండే జీన్స్ దీనికి ఉంది కాబట్టే ఈ లెజర్ట్స్ అనేవి ఇప్పటికీ అంతరించిపోకుండా ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి ప్రపంచంలో ఉన్న స్పీసెస్లో ఈ స్నేక్స్ యొక్క బాడీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అందుకే ఇవి ఎలాంటి ప్లేసెస్లోనైనా బ్రతకగలుగుతున్నాయి మామూలుగా ఈ స్నేక్స్ బాడీ అనేది పూర్తిగా మజిల్స్ సహాయంతో పెరుగుతూ ఉంటుంది అలానే దాని పొట్టభాగం కూడా దానికి చాలా గ్రిప్పింగ్గా కూడా ఉంటుంది అందువల్లనే ఇది ఎంత స్పీడ్గానైనా ఎలాంటి లోనైనా ఈజీగా వెళ్ళగలుగుతుంది ఈ పాముకి వాటి బాడీ అంత కంఫర్టబుల్గా ఉండటం వల్లే ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా చాలా ఈజీగా బ్రతికేస్తుంది ఈ పాము ఎన్ని విధాలుగా బ్రతుకుతుందంటే కొన్ని పాములు చెట్లపైన ఉంటూ బ్రతికితే మరికొన్ని నేలల్లో బ్రతికేవి కూడా ఉన్నాయి ఇంకా వీటిలో కొన్ని ఎడారి ప్రాంతాల్లో బ్రతికేవి ఉంటే మరికొన్నైతే ఏకంగా ఇలా గాల్లోకి ఎగురుతూ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు కూడా ఎగురుతూ వాటి ఆహారాన్ని వేటాడుతుంటాయి ఈ పాములు ఇలా గాల్లోకి ఎగిరే టైంలో మనకి ఎస్ ఆకారంలో కనిపిస్తుంటాయి ఇంకా ఇవి ఇలా ఎగిరేటప్పుడు వెళ్ళవలసిన ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్కి వెళ్లాలన్నా కూడా ఈజీగా వాటి దారిని డైవర్ట్ చేసుకుని అది అనుకున్న ప్లేస్లోకి వెళ్ళగలుగుతుంది అయితే ఈ భూమి మీద బ్రతికి కొన్ని జంతువులు కానీ మ్యామల్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ వాటిపై శత్రువులు దాడి చేస్తుంటే అవి ఎదురుదాడి చేయలేవు కానీ ఈ స్నేక్స్ మాత్రం వాటి శత్రువులపై ధైర్యంగా ఎదురుదాడి చేసి వాటి ప్రాణాన్ని కాపాడుకుంటాయి అలా ఒక్కోసారి మనం ఎప్పుడు చూడని సంఘటనలు కూడా చూడవలసి వస్తుంది అంటే బేసిక్గా ఈ గ్రద్దలు ఈ పాముల్ని చంపేస్తూ ఉంటాయి కానీ పామే గ్రద్దని చంపటం ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి ఈ భూమి మీద బ్రతుకుతున్న జంతువులు కానీ జీవులు కానీ చివరికి మనం కూడా ఈ నీటిలో నుంచే పుట్టాం అంటే ఈ నీటిలో పుట్టిన ఒక బ్యాక్టీరియా వల్ల అది ఒక కణంలాగా తర్వాత ఒక చేప లాగా తర్వాత ఒక లిజర్డ్ లాగా ఈ విధంగా ఎవల్యూషన్ అనేది జరిగింది ఈ పాములు కూడా ఈ లిజర్డ్స్ నుంచే పుట్టాయి అలానే ఈ డైనోసర్స్ కూడా ఈ లిజర్డ్స్ నుంచే పుట్టాయి కానీ ఈ లిజర్డ్స్ కి ఈ పాములకి ఎలాంటి వాతావరణంలోనైనా బ్రతకగలిగే స్టామినా ఉండటం వల్ల ఇవి ఇప్పటికీ ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్